రైటర్గా వర్క్ చేస్తుండేవారు మీరు ఇంత ముందు చాలా అవును. మూవీస్కి చేశారు. సో డైరెక్టర్ అవ్వడానికి ఇంత టైం ఎందుకు పట్టింది? ఎందుకు ఇంత లేట్గా రిలీజ్ అయ్యారు? మీరు కూడా ఇంత పెద్ద ఒక నేషనల్ ఫస్ట్ సినిమాతో నేషనల్ అవార్డు తీసుకున్నారు, ఇంత క్యాపబిలిటీ ఉండి కూడా ఇన్ని రోజులు ఎందుకు మీరు రియలైజ్ అవ్వాలి? లేదు లేదు, అంటే ఇది ఫస్ట్ సినిమా కాదండి, అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది, దానివల్ల చాలామంది ఫస్ట్ సినిమా అనుకుంటున్నారు. యాక్చువల్గా నేను 2008లోనే అల్లరి నరేష్తో దొంగల బండి అనే మూవీ డైరెక్ట్ చేశాను. ఓకే, చేశాను, అది పే చేయలే. తర్వాత మళ్ళీ ఒక కులుమనాలి అని ఒక హర్రర్ జోనర్లో ఒక సినిమా చేశాను, అది డిజాస్టర్. సో తర్వాత ఏంటంటే నేను గబ్బర్ సింగ్ నుంచి హరీష్తో, అంతకుముందు రైటర్ అయినా నాకు హరీష్ ఆటోగ్రాఫ్ మూవీ నుంచి తెలుసాను. ఆటోగ్రాఫ్ మూవీకి నేను రైటరు, హరీష్ శంకర్ కో డైరెక్టర్. సో అప్పటి నుంచి ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తాం. సో గబ్బర్ సింగ్కి తన స్క్రీన్ ప్లే సైడ్ వర్క్ చేయాలని అన్నప్పుడు నేను గబ్బర్ సింగ్కి వర్క్ చేశాను. సో గబ్బర్ సింగ్ దాని తర్వాత అతను హరీష్ తోటే ట్రావెల్ అయ్యాను. దాని కంటిన్యూషన్ రామయ్య వస్తావయ్యా, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. సో ఈ మూడు సినిమాలు చేయడం వల్ల ఇందులో రెండు సినిమాలు దిల్ రాజు గారు ప్రొడ్యూసర్. సో దిల్ రాజు గారితో చేస్తే బాగుంటుంది అనిపించినప్పుడు, అంటే ఈ కథ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను చేసిన డైరెక్టర్గా ప్రీవియస్ మూవీస్ ఫ్లాప్ అయినప్పుడు నేను రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో డైరెక్షన్ చేయడానికి వెళ్తే నన్ను నమ్మి ఏ ప్రొడ్యూసర్ సినిమా చేయరు. ఎందుకంటే సక్సెస్ ఉన్న వాళ్ళకే ఎవరైనా అవకాశం వస్తారు. సో నేను ఫ్లాప్లు ఇచ్చి ఉన్న తర్వాత నాకు 100% నన్ను నమ్మాలి అంటే నా కథను నమ్మాలి ఫస్ట్. సో కమర్షియల్ కథ అనేది అది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో బట్ ఒక మంచి కథ అయితే నమ్మి చేస్తారు. అలాంటి మంచి కథ దిల్ రాజు గారు అయితే 100% చేస్తారని ఈ పాయింట్ దిల్ రాజు గారికి చెప్పాను. సో ఆయనకి నచ్చింది.